హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లైన్ ఎక్స్ సిరీస్. ఇది వచ్చేసి పార్ట్ 9 వీడియో గైస్. ఈ వీడియోలో మనం ఒక స్టాటిక్ ఐపీ అడ్రస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలంటే, లైన్ ఎక్స్లో మనకు నచ్చిన ఐపీ అడ్రస్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలంటే, ఒక స్టాటిక్ ఐపీ అడ్రస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పేసి అయితే మనం ఈ వీడియోలో అయితే నేర్చుకోబోతున్నాం గైస్. మీకు సింపుల్గా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే మీకు ఒక సింపుల్ మెథడ్ అయితే మీకు చెప్తాను గైస్. అంటే లైన్ ఎక్స్లో ఒక ఐపీని సింపుల్గా ఏ విధంగా సెటప్ చేసుకోవాలని మీకు కంప్లీట్గా అయితే చూపిస్తాను ఇప్పుడు. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఏం లేదు, ఇక్కడ లైన్ ఎక్స్లో మీరు రైట్ క్లిక్ ఇవ్వండి. సో రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే మీకు సెటింగ్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉండదు అనమాట. సో దానికంటే ముందు మనం ఫస్ట్ మన ఐపీని అయితే చెక్ చేద్దాం. సో చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ మన ఐపీ చేంజ్ చేసిన తర్వాత చేంజ్ అయిందో లేదో చూసుకోవాలి కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఐపీ అయితే మీకు చూపిస్తున్నాను గైస్. సో ఇది గైస్ నా ఐపీ వచ్చేసి 192.168.43.50 అనమాట. ఇప్పుడు ఈ ఐపీని ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. గుర్తుపెట్టుకోండి మనకి లాస్ట్కి వచ్చేసి 50 ఉంది. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ మీకు లాస్ట్లో చూసుకున్నట్టు సెట్టింగ్స్ అని ఉంటుంది అనమాట. ఈ సెట్టింగ్స్ అయితే మీరు ఓపెన్ చేయండి. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇందులో మీరు ఫస్ట్ నెట్వర్క్ అని ఉంది కదా, దీని మీద అయితే ఓపెన్ చేయండి. దీని మీద అయితే క్లిక్ చేయండి గైస్. సో చేయగానే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సెట్టింగ్స్ అనే ఒక చిన్న ఐకాన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఆన్ ఆఫ్ పక్కన మీకు సెట్టింగ్స్ అనే ఐకాన్ ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ రావడం జరిగింది. మీ నెట్వర్క్ సంబంధించిన డీటెయిల్స్ అంటే మీ ఐపీ V4 ఇక్కడ ఉంది, ఐపీ V6 ఇక్కడ, అండ్ అలాగే హార్డ్వేర్ అడ్రస్ అండ్ డిఫాల్ట్ గేట్ వే అడ్రస్. ఇది రౌట్ అంటే డిఫాల్ట్ రౌట్ అంటే ఇది గేట్ వే అడ్రస్ అనమాట. సో ఇట్లా మీ నెట్వర్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది గైస్. ఇక్కడ వచ్చేసి మీరు మనం చేంజ్ చేయాల్సింది ఇప్పుడు ఇదనమాట, 180.168.43.50 అనమాట. సో ఐపీ V4, సో ఇక్కడ మీరు ఐపీ V4 అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఆటోమేటిక్ పెట్టుకున్నట్టయితే మీకు ఆటోమేటిక్గా అయితే DHCP నుంచి అయితే చేంజ్ అవుతుంటుంది అనమాట. బట్ మాన్యువల్ క్లిక్ చేసి మీకు నచ్చిన ఐపీ పెట్టుకోవాలంటే మాన్యువల్ అయితే క్లిక్ చేసుకోండి. ఇది మన ఐపీ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి నచ్చిన ఐపీ ఇచ్చుకోవచ్చు. బట్ నేనైతే 180.168.43 అలానే ఉంచి లాస్ట్ 50 అయితే చేంజ్ చేస్తున్నా గైస్. సో ఇక్కడ వచ్చేసి నేనైతే 143 అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడ 190.168.43.50 అనేది మనకి ప్రీవియస్ ఐపీ అడ్రస్. ఇప్పుడు నేను 50 తీసేసి 143 అయితే ఇచ్చాను అనమాట. సో ఇట్లా నేను సెటప్ చేసేసుకొని ఇక్కడ పైన అప్లై ఏదైతే ఉందో దీని మీద అయితే క్లిక్ చేయండి గైస్. మనకి అప్పుడు అది అప్లై అయిపోతుంది అనమాట. అంటే అప్పుడే మనకి అప్లై అవ్వదు, బట్ మనం అక్కడ అప్లై మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం బ్యాక్ ఇట్లా ఈ ఇంటర్ఫేస్కి అయితే వస్తాం అనమాట. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఏదైతే ఉందో ఇది నెట్వర్క్ కనెక్షన్కి సంబంధించిన బటన్ అనమాట. మీరు ఒకసారి అయితే దీన్ని ఆఫ్ చేసి ఆన్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను అయితే ఆఫ్ చేశాను, మళ్ళీ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఇది గైస్ మనకి మళ్ళీ కనెక్ట్ అయ్యామన్నమాట. దీన్ని ఆఫ్ చేసి ఆన్ చేసామన్నమాట. ఇప్పుడు ఒకసారి టెర్మినల్ ఓపెన్ చేసి మన ఐపీని అయితే చెక్ చేద్దాం. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు 190.168.43.143 అనమాట. కిందకు వచ్చేసి మనకి ఇక్కడ 50 అని ఉంది, బట్ ఇప్పుడు మనం అయితే చేంజ్ చేసాం 143 అని చెప్పేసి. సో ఇది గైస్ ఈ విధంగా లైనింగ్స్లో మనం ఒక స్టాటిక్ ఐపీ అడ్రస్ని క్రియేట్ చేస్తామన్నమాట. అంటే మనకు నచ్చిన విధంగా మాన్యువల్గా అయితే మనం ఈ విధంగా అయితే చేంజ్ చేస్తూ ఉంటాం ఐపీ అడ్రస్ని. సో ఇది గైస్ మీకు లైనెక్స్లో ఒక స్టాటిక్ ఐపీ అడ్రస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పేసి మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చిందని నేను అయితే అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.